లైఫ్లో ఏదైనా సాహసం చేయడానికి పెద్ద రిస్క్ తీసుకోవాలా? కానీ ఒక ఫూల్ లెక్క కాకుండా ఒక కూల్ మనిషి లెక్క క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకోవాలా? అది జీవితం నడిపించినా బైక్ నడిపించినా ఒకటే. మన దేశం మొత్తం యాక్సిడెంట్ల 40% అంటే 40% బైక్ యాక్సిడెంటే ఉంది. ప్రతి గంటకి 2 లేదా 3 వస్తుంది. ఎంత మంచి డ్రైవర్ అయినా సరైన డ్రెస్సింగ్ అంటే సరైన హెల్మెట్ కానీ సరైన దుస్తులు డ్రెస్సింగ్ లేకపోతే ఆ రోజు చేతులు ఎత్తేయాల్సిందే. మనల్ని హెల్మెట్ వేసుకోకుండా చెడ్డీల మీద చెప్పులు లేకుండా రోడ్ల మీద వెళ్ళిపోతారు. మనల్ని చాలామంది సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతారు, సేఫ్టీ లైఫ్ గురించి అస్సలు ఆలోచిస్తలేరు. అందరూ బైక్ నడిపిస్తే ఓన్లీ హెల్మెట్ మస్ట్ అనుకుంటారు, కానీ ఇంకా చాలా ఉంది. అది మనం ఇప్పుడు చూద్దాం. ఈ రెండు పిక్చర్లలో ఏది ఫూల్స్ గేర్ ఏది కూల్ గేరో మీరే ఆలోచించి కమెంట్ చేసి చెప్పుడు. ముందు మనం ఒక ఫూల్స్ గేర్ని తలకాయ నుంచి కాళ్ళ దాకా ఎగ్జామిన్ చేస్తాం. అంటే పరిశీలించిన తర్వాత దానికి తగిన కూల్ గేర్ గురించి మాట్లాడదాం. తలకాయ నుంచి మొదలు పెడితే ఫూల్స్ గేర్లో అసలుకి దానికి ప్రొటెక్షనే ఉండదు, అంటే నో హెల్మెట్. మన తలకాయ మన బాడీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఇంకా బండి నడిపించేటప్పుడు రోడ్ మీద బయటికి పెట్టుండే పార్ట్ మన తలకాయ. ఫూల్స్ గేర్లో హెల్మెట్ ఉండదు కాబట్టి యాక్సిడెంట్లు రోగాలు జ్వరాలు రావడం తప్పదు. రోడ్ మీద ఎంతో దుమ్ము ధూళి చెత్త చెదారం ఓడోడో ఉంచుతుంటాడు, రోడ్ మీద పిషాబ్ పోస్తుంటారు. ఇవన్నీ మన ముక్కుల చెవుల నోట్ల అన్నిట్లో పోయి ఇల్లే ఇంపోని రోగాలు వస్తాయి. ఇప్పుడున్న భయంకరమైన రోగం గురించి నేను చెప్పే అవసరం లేదు, అందరికీ తెలిసిందే అనుభవిస్తుంది. దీనికి మించి యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ బ్లో అంటే ఫస్ట్ దెబ్బ తలకాయకే పడుతుంది. దానివల్ల మస్తు మంది కోమాలోకి వెళ్ళిపోతారు, మెంటల్ అయిపోతారు, కొంతమంది కళ్ళు కోల్పోతారు, దానికి మించి చావే చాలాసార్లు అయితే. ఇవన్నిటి నుంచి మనం అట్లీస్ట్ 99% తప్పించుకోవాలంటే మనం ఫూల్స్ గేర్కి గుడ్ బై చెప్పి కూల్ గేర్ని అంటే హెల్మెట్ వేసుకోవాలి. ఒక మంచి ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ ఫుల్ కవర్డ్ 500 లోపలనే దొరికిపోతుంది. ఎన్నో రకాల స్టైల్స్ ఉన్నాయి, కానీ మన హెడ్ షేప్కి తగిన హెల్మెట్ వేసుకోవాలి. చాలామంది కూల్ గేర్ వేసుకుంటారు కానీ చిన్ అంటే మన దౌడని మర్చిపోతారు, ఓన్లీ హాఫ్ హెల్మెట్లు వేసుకుంటారు. బైక్ మీద నుంచి కింద పడుతుంది, దౌడల పళ్ళు వీళ్ళు అన్నీ రాలిపోతాయి. హాఫ్ హెల్మెట్ అనేది ఓన్లీ సైకిల్ నడిపిస్తూ వేసుకోవాలి. అది కూడా మన గల్లీలల్లో మన గేటెడ్ కమ్యూనిటీ ఉంటే మన ఇంటి పక్కలలో నడిపించుకోవాలి. రోడ్డు మీదకి వస్తే మాత్రం సైకిల్ అయినా బైక్ అయినా ఫుల్ ఫేస్ కవర్డ్ హెల్మెట్లు వేసుకొని ఇంకా ఫేస్ షీల్డ్ అంటే ఫేస్ కవర్ ఉన్నది హెల్మెట్ తీసుకోవాలి. దుమ్ము ధూళి చెత్త చెదారం ఏదైనా చిన్న చిన్న గ్లాస్ ముక్కలు కళ్ళల్లో పళ్ళల్లో పోకుండా కాపాడుతుంది. ఇంకా ఈజీ చేసుకునేకి బ్లూటూత్ హెల్మెట్లు విత్ గ్లాసెస్ దొరుకుతాయి, అది తీసుకోండి. మన దగ్గర ఎంతోమంది రోడ్ల మీద హెల్మెట్లు అమ్ముతారు. కొంచెం పేషెన్స్ తోటి మంచి ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ తీసుకొని వాళ్ళకు కూడా కొంచెం సేల్ చేయాలి. సో మేక్ యువర్ హెల్మెట్ యువర్ పెట్, అంటే నీ హెల్మెట్ని నీ పెంపుడు కుక్కలేక చూసుకో. నెక్స్ట్ రోడ్డు మీద ఎక్స్పోజ్ అయ్యే పార్ట్ మన అప్పర్ బాడీ అంటే మన చెస్ట్ అంటే మన ఛాతీ భాగం ఇంకా చేతులు. ఫూల్స్ గేర్లా ఓన్లీ టీషర్ట్లు స్లీవ్లెస్లు, కొంతమంది అయితే డైరెక్ట్ బనియన్ల మీద రోడ్డు మీద వెళ్ళిపోతారు. యాక్సిడెంట్లా కింద పడి మన ఛాతీ చేతులు అన్నీ రాసుకపోతాయి. చాలామందికి చేతులు విరిగిపోయినాయి, చర్మ లూస్ వచ్చినాయి. దీనికి తగిన కూల్ గేర్ ఫుల్ కవర్డ్ జాకెట్ అంటే ఫుల్ స్లీవ్డ్ బట్టలైనా కొంచెం దొడ్డు ఉన్న బట్టలైనా వేసుకోవాలి. మనం ఎండల బయటికి పోయినప్పుడు మన చర్మాన్ని కూడా కాపాడుతుంది, కింద పడ్డప్పుడు కూడా చాలా తక్కువ డ్యామేజ్ అవుతుంది. ఇంకా ఎక్స్ట్రీమ్ సేఫ్టీ కోసం బాడీ ఆర్మర్ వేసుకోండి. మన పబ్జీలా ఫ్రీఫైర్లో చూసినట్టు ఆ బాడీ ఆర్మర్ వేసుకొని దానిపైన జాకెట్ వేసుకుంటే మ్యాక్సిమం ప్రొటెక్షన్. ఇది అందరికీ సెట్ కాకపోవచ్చు, కానీ అట్లీస్ట్ జాకెట్లు దొడ్డు జాకెట్లు అయినా దొడ్డు బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోవాలి బండి వేసుకొని. నెక్స్ట్ వచ్చేసి చేతులు ఇంకా వేళ్ళు. మన బైక్ హ్యాండిల్ని పట్టుకున్నప్పుడు
చెమట అనేది రావడం తప్పదు. దానివల్ల హ్యాండిల్ నుంచి చేయి జారిపోతుంది, అంటే స్లిప్ అయిపోతుంది. బండి బ్రేక్ కలర్ కూడా చేతిలో అంటుతుంది. మన చేతులు న్యాచురలీ ఒక గ్రిప్ని ఎక్కువసేపు పట్టుకొని పెట్టలేదు. అందుకే మనం గ్లవ్స్ అనే ఒక కూల్ గేర్ని మన సొంతం చేసుకుంటే మనకు ఒక మంచి గ్రిప్ అనేది దొరుకుతుంది. కలర్ కూడా అంటదు, స్లిప్ కూడా కాదు. అందుకే స్పోర్ట్స్లో కూడా గ్రిప్ కోసం గ్లవ్స్ వాడతారు. స్పోర్ట్స్లో కాకుండా చాలా రంగాల్లో యూజ్ చేస్తారు గ్లవ్స్ సేఫ్టీ కోసం. సో ఇప్పటి నుంచి బైకర్స్ మీరే గ్లవ్స్ని లవ్ చేయండి. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి మన కాళ్ళు, ఇంకా మన కాళ్ళ ఏళ్ళు. మనం మంచి దొడ్డు జీన్స్ ప్యాంట్ వేసుకుని పోవాలి. షెడ్డి మీద పోతే చర్మాలు, మోకాళ్ళు, ఇంకా అన్నీ రాసుకోపోతాయి, అన్నీ ఇచ్చుకోపోతాయి. మనకు అటు ఇంజనే వద్దు. సో మనం మంచి ప్యాంట్లు వేసుకుందాం. మంచి జీన్స్లు వేసుకుంటే మీకు పైన నుంచి నడుము నుంచి కాళ్ళ దాకా ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. అప్పుడు మీరు కింద పడ్డ ప్యాంటు నుంచి జారకపోయి ఈ చర్మానికి రోడ్డు దాకుతుంది. సో ఆడ మినిమం డ్యామేజ్ ఉంటుంది. డ్యామేజ్ అయితే పెద్ద ఉంటుంది, కానీ చాలా మినిమం డ్యామేజ్ ఉంటుంది. ఎందుకంటే నీ జీన్స్ మ్యాక్సిమం దెబ్బ తీసేసుకుంటుంది కాబట్టి. మస్తు మంది పడ్డప్పుడు కాళ్ళకు అనేది చాలా డ్యామేజ్ జరుగుతుంది. కాళ్ళు అనేవి చిన్న చిన్న ఏళ్ళు మొత్తం ఒత్తపోయి మొత్తం విరిగిపోతుంది. దానికి మనం ఏం చేయాలా, మంచి బూట్స్ అనేవి వేసుకోవాలి. మనకి ఇప్పుడు బూట్స్ అంటే ఏమి, నార్మల్ షూ టైప్ కాదు. షూలు అనేవి చిన్నగా ఉంటాయి, మొత్తం కాళ్ళని కవర్ చేయదు. ఇప్పుడు నువ్వు బూట్స్ వేసుకుంటే నీకు కాళ్ళ వరకు పైన వరకు వస్తుంది. కింద పడ్డప్పుడు నీ కాళ్ళ బొక్కలకి ఏం దెబ్బలు తాకాయి. ఒకవేళ తాకినా చాలా మినిమంలో దెబ్బలు తాకుతాయి, 500 రూపాయలు 1000లో దొరికిపోతాయి. మనం ఇంతగానం ఖర్చు పెడతాం, మంచి బూట్లు ఒకసారి కొనుక్కున్నాం అనుకో, అది మనకు ఎప్పుడైనా మినిమం ఒక 2-3 సార్లు వరకు వస్తుంది. బూట్లు అనేవి బండి నడిపించేటప్పుడు పక్కా వేసుకోండి, అది మాత్రం మిస్ కావాలి. సో మనం స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఫూల్స్ గేర్ అంటే మనకి ఇప్పుడు తెలిసిపోయింది, ప్రొటెక్షన్ ఉండదు, సరైన దుస్తులు ఉండవు, హెల్మెట్ ఉండదు, బూట్లు ఉండవు. ఫస్ట్ బండి నడిపించేటప్పుడు వేసుకోవాల్సినది హెల్మెట్, ప్రాపర్ ISI హెల్మెట్, ఫుల్ కవర్డ్, ఫేస్ షీల్డ్ ఉన్నది, గౌడని కాపాడుతున్న హెల్మెట్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మంచి దొడ్డు బట్టలు వేసుకోవాలి, చేతులు మొత్తం ఏళ్ళ దాకా కవర్ అవుతున్నట్టు వేసుకోవాలి. దానిపైనకి వెళ్ళి ఒక దొడ్డు జీన్స్ ప్యాంట్ వేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ఐటమ్, ఇంపార్టెంట్ ఐటమ్ వచ్చేసి గ్లవ్స్. గ్లవ్స్ని లవ్ చేయండి. మీకు చెమట పడితే మీకు ఇరిటేషన్ అవుతుందేమో, ఆ చెమట మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది గ్లవ్స్ లేకపోతుంది. చేతులు జారిపోయి కింద పడితే పని అయిపోయినట్టు మ్యాక్సిమం దా. సో గ్లవ్స్ అనేవి వేసుకుంటే మనకు చేతులు జారాయి, గ్రిప్ అనేది గట్టిగా ఉంటుంది, మీ చర్మంని మీరు సన్ నుంచి ఎండ నుంచి కాపాడవచ్చు చర్మాన్ని. ఇంకా మనకు బండి ఉన్న హ్యాండిల్, బ్రేక్ కలర్ కూడా చేతిలో కంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి బూట్స్. ఇది లాస్ట్లో పెట్టుకున్నా మనం ఫస్ట్లోనే పెట్టుకోవాలా, అన్ని పాయింట్స్ మనకు ఫస్ట్లోనే, ఎందుకంటే ఉంటేనే మనం బండి మీద 99% మనం సేఫ్గా ఉండొచ్చు. సో ఫుల్ కవర్డ్ కాళ్ళ మీదే దాకా ఉన్న బూట్లు, మిలిటరీ బూట్లు అయితే ఇంకా మంచిది. అవి వేసుకొని సాలిడ్గా బండి నడిపితే కింద పడ్డ దెబ్బలు తాకి. కూల్ గేర్ని మీరు మీ సొంతం చేసుకుంటే 99% నుంచి మీ యాక్సిడెంట్స్ని మీరు తప్పించుకోవచ్చు. ఆ 1% అనేది దేవుని మీద ఉంది. ఆ దేవుని పిలుపు వస్తే మనం 99% ఎంత కాపాడుకున్నా ఆ 1% మాట వినాల్సిందే. కానీ మన బాధ్యత 99% మనల్ని కాపాడుకోవడం. సో ఫూల్స్ గేర్ని వదిలేసి కూల్ గేర్ని మీ సొంతం చేసుకుంటే మన లైఫ్ అనేది సెట్ ఉంటుంది. ఈ వీడియోని షేర్ చేయండి, కమెంట్స్ చేసి మీ అభిప్రాయాలు చెప్పండి, లైక్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు ఎవరైతే సరిగ్గా కూల్ గేర్ని ధరిస్తలేరో, కూల్ గేర్ని అసలు పట్టించుకుంటలేరో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. సో మేక్ కూల్ గేర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్.